ओम शांति। नेटि मुरली मनोहर यात्र 11/9/2021 इद्दरु तंडुला मुद्दु बिड्डनु नेनोक चैतन्यमैन आत्मनु पंचतत्वाल देहमुनु अनेक संवत्सराल नुंडि निवसिस्तू उन्नानु ఈ పంచతత్వాల దేహము నాకు తాత్కాలికంగా లభించినటువంటి నివాసం. నిజానికి నేను పరంధామ నివాసిని. చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. నాకు సర్వశక్తివంతుడైనటువంటి పరమాత్మ తండ్రి జతలోనే ఉన్నారు. ఈ వర్తమాన సంగమ యుగములో నాకు ఇద్దరు తండ్రులయ్యారు. నా ఆత్మీక నిరాకారి తండ్రి శివబాబా మరియు వారు ఎంపిక చేసుకున్నటువంటి భాగ్యశాలి రథం బ్రహ్మ బాబా. నేను ఇద్దరి తండ్రుల ముద్దు బిడ్డను. సత్యమైన తండ్రి శివబాబా నన్ను తన వారిగా చేసుకుని సత్యమైన శ్రీలక్ష్మిగా శ్రీనారాయణుడిగా తయారు చేస్తున్నారు. నా ఆత్మీక తండ్రి శివబాబా ప్రతిరోజు నాకు సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తూ నాలో ఉన్నటువంటి అసత్యాన్ని తొలగించి వేస్తున్నారు. దేహ సంబంధాల యొక్క అభిమానం ఆకర్షణ దూరం చేస్తున్నారు. నేను ఎంతటి భాగ్యశాలి ఆత్మను. నా ఆత్మీక తండ్రి శివబాబా నా సంపూర్ణ సత్యతను అనగా దివ్య గుణాలను నింపడానికి నన్ను తన వతనానికి ఆహ్వానిస్తున్నారు.
శూన్యమైన ప్రకాశ శక్తిని సూక్ష్మ శరీరం సహితంగా ఈ దేహంలో నుండి బయటికి వస్తుంది. నేను ఆత్మను సూక్ష్మ శరీరం సహితంగా నేనే పైకి ప్రయాణం చేస్తున్నాను. సత్య స్వరూపుడైన బాబా సత్య ఖండం కొరకు నన్ను తయారు చేస్తున్నారు. నేను ఈ దైహిక ప్రపంచంలోని సర్వవ్యక్తులకు వస్తువులకు వీడ్కోలు చెప్పి సూక్ష్మ శరీరం సహితంగా పైకి వచ్చేశాను. నేను ఇద్దరు తండ్రుల ముద్దు బిడ్డను, బాప్ దాదా సమ్ముఖంలోనూ సూక్ష్మ శరీరం సహితంగా వచ్చి కూర్చున్నాను. సర్వోన్నతమైన సర్వశక్తివంతుడైన తండ్రి పరమపిత పరమాత్మ మీరిచ్చేటువంటి సత్య జ్ఞానము దాని యొక్క మహిమ అనంతమైనది. శివబాబా మీ యొక్క గది మీ మతి అందరికంటే కూడా అతీతంగా ఉంది బాబా. మీరిచ్చేటువంటి ఈ గుప్త జ్ఞానముతో నేను పవిత్రమవుతున్నాను. సత్యమైనటువంటి దేవతా పదవిని అలంకరించబోతాను. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది బాబా. ఆధ్యాత్మిక తండ్రి శివబాబా, మీరు తెలియజేసేటువంటి జ్ఞానం యొక్క రహస్యాలతో నా బుద్ధి విశాలంగా అవుతుంది. సృష్టి రంగస్థలంపై ఆత్మలైన మేమందరము ఇప్పటికే అనేక నామరూపాలతో పాత్రలను పోషించాము. ప్రతి సోదరాత్మతో నాకు ఆధ్యాత్మిక సంబంధమే ఉంది, కానీ శారీరక సంబంధం లేదు. మీరు ఆధ్యాత్మిక తండ్రి
నా పరివారం అందరూ ఆత్మీయ సోదరులే. శివ బాబా, మీరు నేర్పించేటువంటి సత్యమైన జ్ఞాన శిక్షణతో నా బుద్ధి రూపి తాళం తెరుచుకునింది బాబా. దేహ సంబంధాల స్మృతిలోనికి వస్తూ మోహము యొక్క అలను విస్తారం చేసుకున్నాను. నిజానికి మేమందరం ఆ నిరాకారి లోకమైన పరంధామం నుండి ఇక్కడికి వచ్చాము. అనేక రకాలుగా పాత్రలను పోషించాము. శివబాబా, ఆత్మీక స్మృతి ద్వారా నా బుద్ధి రూపి తాళాన్ని నేను తెరిచాను. నా స్వస్వరూపాన్ని అవగతం చేయించారు. నా స్వధామాన్ని గుర్తు చేశారు. నిజానికి నేను పంచతత్వాల దేహం యొక్క ఆధారంగా ఆత్మనైన నేనే ప్రతి పాత్రను పోషించాను. నేను ఆత్మను, దేహము కేవలం నామ మాత్రమే. శివబాబా, మీరిచ్చేటటువంటి ఆత్మీక స్మృతితో నా దేహ భావన, దేహ సంబంధికుల స్మృతి, దేహ పదార్థాలపై వ్యామోహం అన్ని పటాపంచలయ్యాయి. నేను చైతన్య శక్తి ఆత్మను సర్వ దివ్య గుణాలను మీ సహవాసంతో నింపుకుంటున్నాను బాబా. నేనెంత భాగ్యశాలిని. నా సమ్ముఖంగా పెద్ద అథారిటీ అయినటువంటి పరమాత్మ శివ బాబా విరాజమానమై ఉన్నారు. వీరే నా పారలోకిక తండ్రి. నా రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కర్మక్షేత్రంలో ఆత్మనైన నేను పోషించే పాత్రలన్నీ తాత్కాలికమేనని
ప్రార్థన చేయిస్తున్నారు. శివ బాబా, మీ యొక్క దృష్టి ద్వారా నేను ఈరోజు పావనంగా అవుతున్నాను. పావన ప్రపంచానికి నన్ను అధికారిగా చేస్తున్నావు బాబా. ఇప్పుడు నా బుద్ధి సుప్రీం అథారిటీ శివ బాబాతో జోడించబడి ఉంది. ఇదే సత్యమైనటువంటి రాజయోగము. సత్యమైన తండ్రి శివ బాబా, మీరే నాకు జ్ఞాన అమృతాన్ని త్రాగిస్తున్నారు. జ్ఞాన చితిపై కూర్చోబెట్టి నన్ను విశ్వాధికారిగా చేస్తున్నారు. నేను ఎంత భాగ్యశాలి ఆత్మను. ఆత్మనైన నేనే జ్ఞాన స్వరూపమై నా ప్రతి కర్మలో జ్ఞానాన్ని ప్రయోగిస్తున్నాను. శివబాబా, మీరు నాపై జ్ఞానామృతాన్ని పోస్తూ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలిపారు బాబా. జ్ఞాన ప్రకాశంలో ఉన్న నాకు నా మధురమైన ఇల్లు పరంధామము కనిపిస్తూ ఉంది. ఆత్మలైన మా అందరి ఇల్లు అదొక ప్రకాశమైన లోకము, శాంతిధామము. నేనెప్పుడు ప్రకాశధామమైనటువంటి పూర్తి విశ్వానికి ప్రకాశాన్ని వ్యాపింపచేసే లైట్ హౌస్ నా ఆత్మీక ఇల్లు పరంధామము. ఇదొక నిశ్శబ్దమైనటువంటి ప్రపంచం. ఇక్కడ నేను మధురాతి మధురమైనటువంటి నిశ్శబ్ద సంగీతాన్ని వింటున్నాను. నులివెచ్చని సుఖమునిచ్చే వాతావరణము వ్యాపించి ఉంది. ఈ ఆత్మిక ఇల్లు పరంధామంలో ఆత్మనైన నేను బేహద్దు విశ్రాంతిని అనుభవం చేస్తున్నాను. నా మధురమైన తండ్రి శివ బాబా, మీ వద్దకు రాగానే
నాకు సంపూర్ణమైనటువంటి విశ్రాంతి లభించింది. ఈ ఆత్మీక ఇల్లైన స్వీట్ హోమ్లో తండ్రి శివ బాబా సాన్నిధ్యంలో శాంతి కిరణాల సాగరంలో తేలియాడుతూ ఉన్నాను. ఈ బేహద్దు పరంధామంలో సర్వ ఆత్మలకు శక్తిని నింపుతూ చార్జ్ చేస్తున్నారు. ఆత్మలమైన మేము తలకరిందులుగా ఉన్నటువంటి కల్ల వృక్షపు ఆకారంలో పేర్చబడి ఉన్నాము. ఇది అనంతమైనటువంటి శాంతి ప్రపంచం. బాబా, మీతో కలుసుకొని 5,000 సంవత్సరాలైంది. ఈరోజు నాకెంతో సుదినం. నా బేహద్దు పరివారాన్ని, నా అవినాశి తండ్రి శివ బాబాను నా సొంత ఇల్లైన స్వీట్ హోమ్లో కలుసుకుంటున్నాను. మంగళ మిలనం చేస్తున్నాను. ఆత్మనైన నేను బేహద్దు పరివారంలోని సోదరాత్మలు అందరం సూక్ష్మాతి సూక్ష్మమైన నక్షత్రాలే ప్రకాశిస్తున్నాము. శివబాబా, ఈ బేహద్దు శాంతి ధామంలో సుఖము శాంతి పవిత్ర ఆనందము ఇత్యాది దివ్య గుణాలు సంపన్నంగా ఉన్నాయి. కర్మక్షేత్రంలో నేనే దైహిక సంబంధాలను అనుభవం చేశాను. దాని ద్వారా లభించే
దుఃఖాన్ని కూడా చవి చూశాను. దైహిక సంబంధాలన్నీ స్వార్థముతో కూడినటువంటివి, మరియు దుఃఖాన్ని చేటటువంటివి. నేనే ఆత్మీక స్మృతితో సర్వదైహిక బంధనాలను, సంబంధముగా పరివర్తన చేసుకుంటున్నాను బాబా. కర్మక్షేత్రంలోనికి వెళ్ళి ఏ కర్మ చేసినా ఆత్మీక స్మృతిని కలిగి ఉంటుడు, ప్రతి సంబంధికునితో సంభాషిస్తాను. నా దైహిక సంబంధికులైన అందరినీ దైహిక వరుసలతో నామమాత్రంగానే గుర్తుంచుకుంటూ ఆత్మీక స్మృతిలో నిమగ్నమవుతాను. నా తండ్రి శివబాబా సమ్ముఖంగా నేనెప్పుడు దృఢ సంకల్పం చేస్తున్నాను. శివబాబా, మీరు నాకు ఆత్మిక స్మృతి అనే తాళం చెవితో నా గాడ్రేజ్ తాళాన్ని తెరిచారు. నా శక్తి అపారమైనటువంటిది. నా కర్తవ్యం సర్వోన్నతమైనది. నేను అవతరించిన ఆత్మను సదా ఈ స్మృతిలో ఉంటూ నేను కర్మక్షేత్రానికి వెళ్తున్నాను. ఎవరితో సంభాషించినా కేవలం ఆత్మనే చూస్తూ ఆత్మీక స్మృతిలో ఉంటూ ఆత్మీక సంబంధాన్ని పెంచుకుంటాను. ఆ స్మృతినే నా సోదరాత్మకు కూడా గుర్తు చేస్తాను. నా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆయా వరుసలతో సంబోధిస్తానే కానీ
వీరు నా సోదరాత్మ అనే విషయాన్ని గుర్తు పెట్టుకుంటారా? నాకు లభించిన ఈ శరీరంలో ఒక తొడుగు మాత్రమే. నిజానికి నేను అవినాశి యాత్ర చేసే యాత్రి కూడా. నా పారలోకిక తండ్రి శివబాబా సమ్ముఖంలో ఈ దృఢ సంకల్పం చేస్తూ బాబా దాదా నుండి వీడియోలు తీసుకుంటూ వారి యొక్క పవిత్రత కిరణాలను మనస్సులో ముద్రించుకుంటూ నా సాకార ప్రపంచానికి సాకార దేహములోనికి వస్తున్నాను బాబా. ఓ శాంతి, ఓ శాంతి, ఓ శాంతి.